ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జాతకం వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందా? మీ జీవితంలో జరిగే మార్పులకు జాతకానికి సంబంధం ఏమిటి? జాతకానికి సైంటిఫిక్ ఆస్ట్రాలజీకి తేడా ఏమిటి? ఇలాంటి అనేక విషయాల గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్స్ నుండి సర్ పటేల్జీ నారాయణ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మరి అంటే మీరు క్రితం ఎపిసోడ్లో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జాతక పరంగా నిహంతక దశ గురించి మీరు తెలియజేయడం జరిగింది. మరి ఈ ఎపిసోడ్లో నిహంతక దశకు సంబంధించి ఎటువంటి విషయాలు తెలియజేయబోతున్నారు? ఇది ఒక జాతక చక్రం అండి. ఈ వ్యక్తి 1984లో 2120 టైంలో మైసూర్లో జన్మించాడు ఈయన. ఇది ఆయన జాతక చక్రము. సో లగ్నము వృశ్చిక లగ్నము, లగ్నాధిపతి మార్స్ తన స్వక్షేత్రంలో సొంత ఇంట్లో ఉన్నారు, జ్యోతిలో కేతు ఉన్నారు, రెండో ఇంట్లో ధనస్థానంలో జూపిటర్ ఉన్నాడు. 3, 4, 5 సిక్స్త్ హౌస్లో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. 7th హౌస్లో రాహు ఉన్నాడు. 12th హౌస్లో సాటర్న్ ఉన్నాడు. దీంట్లో విశేషం ఏమిటంటే లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి లగ్నం చాలా బలంగా ఉంటుంది ఈ వ్యక్తికి. విశాఖ నక్షత్రము 4వ పాదంలో ఉన్నాడు. దీన్ని స్టెలార్ లార్డ్ వచ్చి జూపిటరు. సో మంచి నక్షత్రంలోనే ఉన్నాడు. తర్వాత కేతు ఏమో 3వ పాదము, అనురాధ నక్షత్రము, నక్షత్ర లార్డ్ వచ్చి సాటర్ను. కుజుడు 1 డిగ్రీలో ఉన్నాడు. ఇక్కడ కేతు 13 డిగ్రీల్లో ఉన్నాడు, అంటే భావమధ్యంలో ఆల్మోస్ట్ ఉన్నాడు. అలాగే జూపిటరు పూర్వాషాఢ నక్షత్రము 2వ పాదంలో ఉన్నారు. స్టెలార్ లార్డ్ వచ్చి నక్షత్రాధిపతి వచ్చి శుక్రుడు. ఇతను 19 డిగ్రీలో ఉన్నాడు, ఆల్మోస్ట్ అది భావమధ్యమే. అలాగే సూర్యుడు మేషంలో ఎగ్జాల్ట్ అయినాడు, అంటే ఉచ్చంలో ఉన్నాడు, 16 డిగ్రీస్లో ఉన్నాడు ఈయన. అలాగే మూన్, చంద్రుడు 11 డిగ్రీల్లో ఉన్నాడు, మెర్క్యూరీ 3 డిగ్రీస్లో ఉన్నాడు, తర్వాత వీనస్ 4 డిగ్రీస్లో ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆల్మోస్ట్ ఈ మూన్ కంబస్ట్ అయిపోయినాడు, చాలా దగ్గర ఉన్నాడు సూర్యుని కాబట్టి. తర్వాత బుధాదిత్యోగము చాలా బ్రహ్మాండంగా ఉంది, దీనికి పర్ఫెక్ట్ డిగ్రీలో ఉంది కాబట్టి. సో ఇక్కడ సన్ ఏమో భరణీ నక్షత్రము 2వ పాదంలో ఉన్నారు. భరణీ నక్షత్రము శుక్రుని స్టెల్లార్ లార్డ్ అయినా, మూను మెర్క్యూరీ వీనస్ ముగ్గురు అశ్విని నక్షత్రంలో ఉన్నారు. సో వాళ్ళు స్టెలార్ లార్డ్ వచ్చి కేతు. అలాగే ఇక్కడ రాహు 13 డిగ్రీల్లో ఉన్నాడు, ఆల్మోస్ట్ అది భావమధ్యమే. ఈయన రోహిణి నక్షత్రంలో, రోహిణి నక్షత్రానికి 1వ పాదము, దీనికి అధిపతి మూన్, నక్షత్ర లార్డ్ మూన్. అలాగే సాటర్న్ ఇక్కడ ఉచ్చముగా ఉన్నాడు తులాలో. ఇతను స్వాతి నక్షత్రం 4వ పాదంలో రాహు నక్షత్రం లార్డ్ ఆ ఇంట్లో ఉన్నారు. దిస్ ఈజ్ ది జనరల్ ప్లేస్మెంట్ ఆఫ్ ది ప్లానెట్స్. ఇక్కడ బుధాదిత్యోగం ఏర్పడింది సన్నుకు మెర్క్యూరీకి, ఆ పర్ఫెక్ట్ డిగ్రీలో ఉన్నాడు కాబట్టి బుధాదిత్య యోగము ఏర్పడింది. ఇంతకుముందు చెప్పినట్టు ఆ బుధాదిత్యోగం ఉన్న జాతకులు మ్యాథమెటిక్స్లో చాలా బాగుంటారు. తర్వాత అది 6వ ఇంట్లో ఏర్పడింది, దేల్ బి ఇంటెలిజెంట్స్ ఆల్సో. బట్ ఇక్కడ ఏమైందంటే మూన్ కంబస్ట్ అయిపోయినాడు కాబట్టి. ఇక్కడ విశేషంగా చెప్పదలుచుకుందామంటే ఇది జనరల్ వాళ్ళ చార్టు. ఇందులో నిహంత ఎవరంటే మూన్. ఆ మూను ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో ఈ 9వ లార్డ్ నిహంత అవుతారు. సో మీకు చెప్పినట్లు ఇట్ ఈస్ ఎ ప్లానెట్ ఆఫ్ డిస్ట్రక్షన్. అతను ఫస్ట్ ఈ భావాన్ని నాశనం చేస్తాడు.
ఇంకా ఆల్మోస్ట్ ఆయన పుట్టిన దశ ఎప్పుడంటే ఆల్మోస్ట్ కేతు దశలో పుట్టాడు 1984లో. అతనికి ఈ మూన్ దశ స్టార్ట్ అయిందండి ఎప్పుడు 21/6/2011లో. ఇంతవరకు ఉన్నతంగా ఉన్న వ్యక్తి, వాళ్ళ కుటుంబం గురించి చెప్పాలంటే దే వర్ వెరీ గుడ్, దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫైనాన్స్ వెల్త్, దే వర్ హ్యావింగ్ ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్. అతను బాగా చదువుకున్నాడు, ఇంజనీయర్, చాలా అందరికీ డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్న ఒక మంచి కుటుంబంలో ఉన్న వ్యక్తి. చాలా అగాధంలో పడిపోయారు ఈ దశ స్టార్ట్ అవ్వగానే. ఫస్ట్ చూడండి, 9th భావము పితృస్థానం, ఇది భాగ్యస్థానము. ఫస్ట్ వాళ్ళు నాన్న చనిపోయాడు, అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి కంపెనీలో పనిచేస్తూ ఉండే. అది స్టార్ట్ అవ్వగానే ఆయన చనిపోయాడు. సో కీ పర్సన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈ పాస్ట్ అవే. ఆ అబ్బాయి ఇంకెవరు లేరు కాబట్టి చూసుకోవాలి సంసారాన్ని, వాళ్ళ అమ్మ ఉంది, తమ్ముళ్ళు ఉన్నారనుకోండి. సో ఇక్కడ స్టార్ట్ అయింది అది. సో ఈ 9th లార్డ్ ఎక్కడున్నాడంటే మూను 6వ ఇంటున్నాడు. ఈ 6వ ఇల్లు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డెబ్ట్స్, డిసీజెస్, ఎనిమీస్, డిసప్పాయింట్మెంట్స్, డిస్గ్రేస్, కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్రిజన్, హాస్పిటల్లో బెడ్ రిడన్ అయిపోయేది, ఇలాంటివంతా ఈ భావము చూపిస్తుంది. సో ఈ భావము డిస్ట్రక్ట్ అయింది. తర్వాత ఈ భావము, ఈ భావములో ఉండే ఇన్ని గ్రహాలు మీద దీని ప్రభావం ఉంటుంది. అంటే సన్, సన్ వచ్చి 10th లార్డు, 10th లార్డ్ ఉచ్చమయ్యి ఉన్నాడు. ఉచ్చమైనా ఏం జరగలేదండి ఆ 10th లార్డ్ దశలో. ప్రొఫెషన్ ఎక్సలెంట్గా జరగాలి. దీని ప్రకారము 10th లార్డు ఉచ్చమయ్యి మూన్ జ్యోతిలో ఉండి గురువు చూస్తున్నాడండి. గజకేసుడు యోగం ప్రాప్తిస్తుంది. సన్ను, జూపిటర్ వీళ్ళంతా ఫ్రెండ్లీ ప్లానెట్స్, మార్స్ కూడా వీళ్ళంతా బెనిఫిక్ ప్లానెట్స్. అలా ఏమీ జరగలేదండి, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇంత మంచి ప్లానెటరీ కాంబినేషన్ ఉన్న ఇంట్లో ఇన్ని యోగాలు ఉన్నాయి. చూడండి, సాటర్న్ ఉచ్చం ఇక్కడ 12th హౌస్లో సాటర్న్ ఉచ్చము. సాటర్న్ ఇస్ ది లార్డ్ ఆఫ్ 3rd and 4th హౌస్. 3rd అంటే వేలరు, బ్రదర్సు, అలాంటి ధైర్యము దీనికంతా కారణం. అది అన్ని సంవత్సరాలు చాలా హార్మోనియస్గా ఉన్న అన్నతమ్ముల అనుబంధము అప్పుడు అఫ్లిక్ట్ అయింది. ఆ దశ రాగానే గొడవ పడ్డారు, విడిపోయారు. 4th హౌస్ సుఖస్థానము. ఆ తర్వాత పెళ్ళయింది, పాప పెళ్లి జీవితం ఎలా ఉంటుందో ఊహించండి. ఎందుకంటే ఈ 4th లార్డ్ సాటర్న్నే ఈ మూన్ చూస్తూ ఉన్నాడు ఇక్కడ. సో ఈ మూన్ ఉన్న స్థలం ఇది, ఆయన సొంత క్షేత్రము, ఆయన ఉన్న ఇల్లు ఇది, ఆయన చూసే దృష్టి ఇది, అతని జతలో ఉండే ప్లానెట్స్ ఇవి. ఇన్నిటి మీద దీని ప్రభావం పడిందండి. అంటే ఏదేది అర్థమైందా? సి ఫస్ట్ 9th, తర్వాత 6th హౌస్. 9th నుంచి ఏమైంది, తండ్రి పోయాడు. తర్వాత ఆ భాగ్యస్థానానికి సంబంధించినవన్నీ దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 6th హౌస్, 6th అప్పులు. ఫస్ట్ అప్పులు అంటే అంత పెద్ద ఫ్యామిలీలో ఎలా జరిగిందో ఊహించలేని ఘటన అది. దగ్గర దగ్గర సుమారు 20 కోట్ల రూపాయలు అతనికి లాస్ అయిపోయింది, అన్నీ పోగొట్టుకున్నాడు. తర్వాత ఈ 4th సాటర్న్ హౌస్ కదా, ఈ చూసేది ఈ 2 ఇళ్ళు సాటర్న్కి సంబంధించినవి, అవి దెబ్బతిన్నాయి. సో అతను పెళ్లి చేసుకున్న భార్య హైలీ ఎడ్యుకేటెడ్స్ ఇద్దరు. ఏం ఎడ్యుకేటెడ్స్ అయినా ఇంత బాగున్నా ఈ దశలు ఏమీ జరగలేదా, ఈ దశలో వాటి ఫలితాలు ఏమీ రాలేదండి. ఓకే, సో ఇక్కడ 9th, 6th, 10th లార్డు, 9th లార్డు, మెర్క్యూరీ 8th and 11th లార్డు అది. తర్వాత వీనస్ 7th లార్డు. చూడండి, ఆ పెళ్లి జీవితం కూడా దుర్భరం అయిపోయింది వాళ్ళకి. 7th హౌస్ మీద 7th లార్డు అక్కడున్నాడు. సో 7th హౌస్ మీద దీని ప్రభావం ఉండబట్టి అతని భార్య అందరూ చాలా కష్టపడ్డారు. భార్యకు సంబంధించినవన్నీ, ఎందుకంటే 7th లార్డ్ అఫ్లిక్టెడ్. 7th హౌస్లో ఏమో రాహు ఉన్నాడు. ఇక్కడ ఈ మూను
చూడండి, ఈ జూపిటర్ ఉండే నక్షత్రం ఏదంటే వీనస్సు. రెండో ఇల్లు ఇది, ధనస్థానము కుటుంబ స్థానము. ఈ నక్షత్రాధిపతి వీనస్సు, ఆ వీనస్ ఇక్కడ ఉన్నాడు. ఇవన్నీ కంప్లీట్గా దెబ్బతిన్నాయి. అంటే మీకు ఎన్ని ఏరియాస్ దీంట్లో అఫ్లిక్ట్ అయినాయంటే అతను మళ్ళీ కోలుకోలేకపోయాడు. సో ప్రోజిని ఇక్కడ చూడండి, జూపిటర్ ఇల్లే ఇది, ఒక ఫిఫ్త్ హౌస్, ఫిఫ్త్ హౌస్ కూడా ఎఫెక్ట్ అయింది. అంటే ప్రోజిని అంటే వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళు పాప మొగే ఒక బిడ్డు ఉంటే చదివించలేకపోయారు, అంత దుస్థితిలో ఉన్నారు. చాలా ఉన్నతమైన ఫ్యామిలీ. సో దీని గురించి ఏమర్థమవుతుందంటే దీన్ని ఎవరు ఆప్ చేయలేదు, ఎవరు స్టాప్ చేయలేరండి. ఇది ఎలాంటి వ్యక్తికైనా జరిగి తీరుతుంది. సార్, ఇలాంటి ఒక నిహంతక దశను మనం ముందుగానే గ్రహించడానికి వీలవుతుందా? డెఫినెట్గా గుర్తించవచ్చు. ఆ ముందుగా గుర్తిస్తే కొంచెం దీన్ని నివారణోపాయాలు ఏమైనా ఎదుక్కొని దాన్ని సరి చేసుకోవచ్చు. తడాలను వచ్చింది అనుకోండి, అగాధంలో పడిపోతాం, అంతే ఇంకేమీ లే. అంటే ముందుగానే జాతకం చూపించుకోవడం వల్ల మనకు తెలుస్తుందంటారా? 100%. అంటే ఇవన్నీ డేటా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కొన్ని వందల జాతకాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను మీకు, ఇంకా ఉన్నతమైన వ్యక్తులు. ఇది ఏమవుతుందంటే ఎన్ని కోట్లున్నా ఏమి ఉండదండి, అలాంటి దుర్భరమైన పరిస్థితిలోనే అయిపోతారు. మీకు లాస్ట్ టైం చెప్పాను మా లాస్ట్ ఎపిసోడ్లో, ఫస్ట్ ఈ ఎర్నింగ్ మెంబరు చనిపోగానే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దెబ్బతింటుంది. నెక్స్ట్ వీళ్ళు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏమో ఉంటుంది అనుకోండి, మనకు తెలియదు వాళ్ళ ఫ్యామిలీ బ్యాలెన్స్ షీట్. ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉండవని 1 కోటి రూపాయలు అప్పు ఉంటుంది అనుకోండి, ఆ 1 కోటి రూపాయలు తీర్చేయచ్చు. బట్ వాళ్ళకి బుద్ధి చూడండి, మనస్సు పాడవుతుంది. ఇక్కడ మనఃకారకుడు చంద్రుడు, బుద్ధి చూడండి, మెర్క్యూరీ 3 డిగ్రీలో ఉన్నాడు. ఏం పనిచేయదు ఆ సందర్భంలో. వీళ్ళు బయట ఈ మీటర్లకు మీటర్ వడ్డీ అంటారు, అది తీసి 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 కంప్లీట్. లాస్ట్ టైం మీకు వివరించాను, 1 కోటి ప్రాపర్టీ ఉన్నోడు అలాంటి వడ్డీలు చేస్తే 5 నెలల్లో మొత్తం పోయేస్తుందండి. సో 50 క్రోర్స్ ఉంటే ఎన్నాళ్ళు పడుతుంది, 4 ఇయర్స్ లేదా మ్యాక్సిమం 5 ఇయర్స్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఎవరో కొంచెం మంచోళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి కూడా వీళ్ళు అసలు ఇవ్వలేకపోతారు, ఆ అంత దుస్థితికి దిగజారుతారు. ఆ తర్వాత వీళ్ళు మొత్తం ఫ్యామిలీ చాలా చాలా కష్టాలకు లోనవుతుందండి. ఎందుకంటే ఇన్ని ఏరియాస్ అఫ్లిక్ట్ అయినాయి. ఇక్కడ ఒక ఏరియా కాదు, అతను ఉన్న స్థానము, సొంత స్వక్షేత్రము, ఉన్న స్థానము, జతలో ఉండే ప్లానెట్స్, ఆ స్టెల్లార్ నక్షత్రాధిపతులు, అర్థమైందా? చూడండి, ధనస్థానము, ఇవన్నీ లగ్నము. ఇక్కడ చూడండి, ఇక్కడ కేతు, కేతు అనురాధ నక్షత్రం 3వ పాదంలో ఉన్నాడు. సాటర్ను అది నక్షత్రాధిపతి. చూడండి, ఆ సాటర్ని ఈ మూన్ చూస్తాడు. సో ఇది ఎలా ఉందంటే మీరు ఇలాంటి జాతకాలు ఉన్నాయి అస్సలు ఏమి ఊహించలేరు మీరు, అంతే అది లాస్ట్. సో ముందు తెలుసుకోగలిగితే కొంతవరకు మినిమైజ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. అంటే సార్, ఇప్పుడు నిహంతక దశ అనేది ప్రతి ఒక్కరి జాతకంలో జరిగేదేనా? అవునండి, ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. ఏమంటే కొందరికి చిన్న వయసులో వస్తుంది, అప్పుడు దాని ప్రభావము తల్లిదండ్రుల మీద పడుతుంది, నాట్ ఆన్ ది ఇండివిజువల్. అదే యుక్త వయసు వచ్చినప్పుడు ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆ ఇండివిజువల్ మీద ఉంటుంది దాని ఎఫెక్ట్ అంతా. ఇంకా లాస్ట్ ఫ్యాగెండ్లో వచ్చినప్పుడు కూడా ఎంత వయసు అయినా వాళ్ళు అనుభవించాల్సిందే. చాలామంది పెద్ద పెద్దోళ్ళు మీకు ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు దేవుడు లేదు అని ఒకసారి మా తమిళనాడులో చాలా అహంకారపూరితంగా ఏమి చేశారనుకోండి, పేర్లు వద్దు, అలాంటి వాళ్ళు కూడా లాస్ట్ దండం పెట్టారు. అంటే అంత దుస్థితికి లోనవుతారు, వాళ్ళకి అలాంటి జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు ఎలా ఉంటాయంటే ఏమిటనో మానదు, అది స్టెరాయిడ్స్ ఇవ్వాలి. ఆ స్టెరాయిడ్ పనిచేసేదాకా ఆరామ్గా ఉంటారు, కానీ అది అవగానే భయంకరమైన ఏడుస్తారు. సో ఇక్కడ ఏమంటే ప్రకృతి దైవం ఇది, దీన్ని గుర్తించాలి. ఇక్కడ ఎవరు గెలిచేవాళ్ళు ఓడేవాళ్ళు ఎవరు లేరండి. మీరు ఎవరినన్నా తీసుకోండి భూమి మీద, ముందున్న రాజులు ఎవరూ లేరు, లేదు జాగీర్దారులు లేరు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలు సర్వనాశనం అయిపోయినాయి. ఎంత మీకు ఎన్ని కావాలో చూపిస్తాను. 5 మంది కొడుకులుండి 5 జనం ఇంజనీర్లు ఫారిన్లో, అంతా ఎంబీఏ ఎంఎస్ చేసుకున్న ఇంజనీర్లు, ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏషియన్ బేరింగ్స్ అని,
వెయ్యి మంది పనిచేసే కర్మాగారం నిలిచిపోయింది హఠాత్తుగా అలాగా. సో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఏం కావాలని చూడండి. దీనికంతా మనం ఏదో రీజన్స్ చెప్తాం, అలా కాదండి. ఇలాంటి దశలు వచ్చినప్పుడు అంతే. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటారు వెళ్ళి. ఎందుకు చేసుకుంటారంటే, వాళ్ళు సపోజ్ ఒక కంపెనీ, దాంట్లో 10,000 మంది పనిచేస్తూ ఉంటారు. ఈ అప్పులో అవో ఇవో వీళ్ళు అలాంటి హిండ్రెన్సెస్తో దొరికిపోయి ఈ అండర్ వరల్డ్ డాన్స్ అంతా బెదిరిస్తూ ఉంటారు వాళ్ళని. వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు దీన్ని, సమాజంలో ఎవరికీ చెప్పుకోలేరు. దీన్ని కావాల్సి నేను ఒక క్లాస్ తీసుకొని చెప్తాను, ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా విస్తరిస్తుందని. అలాగే అండి. మరి సార్, దానికంటే ముందుగా ఇంకొక డౌట్, అదేంటంటే నిహాంతక దశకు సంబంధించి మనం ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకోలేమంటారా? అంటే ఈ టైంలో నిహాంతక దశ ఉంటుంది మనకి. డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. ఇది దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ కమ్ టు దిస్ కంక్లూషన్. మేము రెడ్లు, సో నేను చదువుకునే కాలం నుంచి కొన్ని వేల జాతకాలు ఫ్రీగా చెప్పినాను నేను. ఎందుకంటే ఐ వాంట్ టు లెర్న్, బికాజ్ మా గురువు గారు ఉన్నారు చూడండి, 400 ఇయర్స్ వాళ్ళు వంశపారంపర్యంగా జ్యోతిష్కులు. వాళ్ళు ఎప్పుడూ ఈ విద్య చెప్పి నేర్పించడానికి డబ్బులు తీసుకునేవాళ్ళు, చెప్పడానికి డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఆయన పద్ధతి అది. ఆయన చనిపోయినప్పుడు కర్ణాటక మేజర్ పేపర్లో ఫ్రంట్లో వేసినారు, జోషి అని ఆయన పేరు. ఆయన భార్య ఉంది ఇప్పుడు కూడా బెంగళూరులోనే ఉంది, బసంగుడిలో. ఇది ఆయన ఎలా దీన్ని చెప్పేవాడంటే, దీంట్లో ఒక విషయం ఉందండి, వాక్ శుద్ధి ఉండాలి. అది ఫ్రెండ్ కానీ విరోధి కానీ శత్రువు కానీ ఎవరైనా కానీ, ఈ విద్యకు దానికి సంబంధం లేదండి. ఏం జరుగుతుందో అది చెప్పాలి, దాన్ని మనం దాచకూడదు. తర్వాత భయాందోళనలకు లోన్ చేయకూడదు. ఇప్పుడు ఏమేమో చెప్తారు కదా, ఇప్పుడు చూడండి, ఏళ్ళనాటి సేను వస్తే ఏమో అయిపోతుంది. నేను కొన్ని జాతకాలు ఇస్తాను. ఏళ్ళనాటి సేనులో చీఫ్ మినిస్టర్ అయినారు, పెద్ద పెద్ద ఫారిన్ ఎడ్యుకేషన్ చేసుకొచ్చారు, బంగ్లాలు కట్టినారు, పెళ్ళిళ్ళు అయినాయి. అదంతా కాదండి, అందరి జీవితంలోనూ ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇలా ఇలా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఆ ఎక్స్ట్రీమ్కో ఈ ఎక్స్ట్రీమ్కో వెళ్ళదు. ఇది ఒకే ఒక దశ, ఈ దశలో అలా జరుగుతుందండి. అందుకే దీన్ని ఇంత ఎంఫసైజ్ చేస్తున్నాను. ఎందుకంటే తెలుసుకోవాలి ప్రతి మనిషి, ఇది వాళ్ళ జీవితాల్లో వచ్చే ఆ విపత్కర పరిణామాలని తెలుసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. అలాగే అండి. మరి అదేవిధంగా ఈ నిహంతక దశ అనేది అందరికీ ఒకే ప్లానెట్ ద్వారా జరుగుతుందా, లేదంటే మారుతూ ఉంటుందా? లేదండి, ప్రతి లగ్నానికి మారుతుంది, అది ప్రతి వ్యక్తికి వేరు వేరుగా ఉంటుంది. అలాగే సార్, మరి ఇంతకుముందు ఎగ్జాంపుల్ మీరు చార్ట్లో చెప్పడం జరిగింది కదా, మరి దాని కన్క్లూజన్ చెప్తారా? అదే, ఇక్కడ ఎన్ని ప్లానెట్స్ అఫ్లిక్ట్స్ అయినాయని చెప్పాను నేను. నిహంత అనేది ఒక మూన ఇక్కడ. అంటే చూడండి, ఈ జాతకానికి 9వ లారడ్ ఆయన, భాగ్యస్థానాధిపతి. అంటే యోగాన్ని ఇచ్చే ప్లానెట్ అది. 9వ లార్డ్ ఎప్పుడు యోగాన్ని ఇవ్వాలి. ఇలాంటి చార్ట్స్ చూడండి మీరు చాలా, నా దగ్గర కొన్ని వందలు ఉన్నాయి. అలా జరగదు, చాలా చాలా అగాధమైన లోని పడిపోతారు. అంటే ఎప్పటికీ కాదు, మళ్ళీ ఆ దశ అయిపోయింది అనుకోండి. చూడండి, సపోజ్ ఈ జాతకానికి ఈ వ్యక్తికి ఇంకో సంవత్సరం, ఇది ఎప్పుడు 2021 6 2020, చూడండి 21కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఎలాగో అన్నీ వస్తాయి ఆయనకి. ఈ నిహంతక జత్త ఎలా దశ ఎలా జరుగుతుందో ఆ యోగాన్ని ఇచ్చేది అలాగే జరుగుతుంది. అర్థమవుద్దా మీకు? ఓకే, యోగాన్ని ఇచ్చేటప్పుడు అన్నీ సవ్యంగా సాగుతాయి కాబట్టి దాన్ని తెలుసుకునే అవసరం లేదు. కష్టం వచ్చేది ముందుగా తెలుసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. అంటే ఇప్పుడు సార్, నిహంతక దశను మనం తప్పించుకోవడానికి ఏదైనా పరిహారాలు అలాంటివి కూడా ఉంటాయి? ఉన్నాయండి, సైంటిఫిక్ పరిహారాలు ఉన్నాయి, డెఫినెట్గా చేసుకోవచ్చు. బట్ అది ముందుగా తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు మనిషి ఫీచర్స్ని ఒక రోజులోనో నెలలోనో మార్చలేడండి. మనలో ఉండే ప్రిడామినెంట్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయో వాటికి ఒక పద్ధతి, సైంటిఫిక్ పద్ధతి ద్వారా మార్చుకోవచ్చండి. సో దిస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ది ఒకే ఒక మూను. ఆయన 9వ లార్డ్ అయ్యి ఎందుకు అలాంటివి సంభవించాలా అనే దాని మీద విశ్లేషణ చేస్తే చాలా జాతకాల్లో ఇది జరిగిందండి. సో దట్ వీ హ్యావ్ టేకన్ యాజ్ ఎ బేస్ అండ్ ఇట్ ఈస్ 100%, ఇట్స్ ఎ కన్క్లూజన్, అలా జరిగి తీరుతుంది. సార్, మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ చార్ట్కి సంబంధించి మీరు వారికి ఎటువంటి పరిహారాలు ఇచ్చారు? మరి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? చెప్పాను కదా నేను, సైంటిఫిక్గా దానికి ఇప్పుడు
యోగ ప్రాణ విద్య అలాంటివి ఉన్నాయండి. అది ఎలాగంటే నేను ఈ క్లాస్లో చెప్పలేను. ఇప్పుడు ఒక మనిషిలో కొన్ని గుణాలు ఉంటాయనుకోండి, సపోజ్ సత్వ రజస్ తమస్ అని. ఈ సత్వ రజ తమో గుణాలు బ్యాలెన్స్లో ఉండాలండి. దీంట్లో ఏదో ఒకటి ప్రిడామినెంట్ అయిపోతుంది. రజసిక్ మైండ్, ఇప్పుడు ఈ అబ్బాయికి చూడండి, మార్స్ ఇక్కడ ఉన్నాడు. మార్స్ ఇక్కడ ఉంటే అతనికి ఎప్పుడు కోపం ఉంటుంది, ఎవరి మాట వినడు. అది ఇన్హరెంట్ నేచర్. అంతే, ఆ బుద్ధిని మీరు గంటల్లోనో నెలలోనో మార్చలేరు. అలాంటి చోటుకి తీసుకెళ్ళి ఆ క్షాత్రాన్ని కొద్ది తగ్గించి సత్వగుణాన్ని పెంచాలి. అలాగా ఇట్స్ ఆల్ సైంటిఫిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. 100% ఇట్ విల్ వర్క్. ఒక యోగ ప్రాణ విద్య అని ఉందండి. ఇట్ ఈజ్ నేను చెప్పాను, మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, వాళ్ళు కూడా దాన్ని అప్రూవ్ చేసినారు. అంటే ఏమి లే, ఫ్రమ్ ఎనర్జీ బాడీ దే విల్ ట్రై టు క్యూర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ప్యూర్ సైన్స్ అది, దాంట్లో ఇవేమి లేవు. సో అలాగా ఇప్పుడు ఇది మార్చేదానికి అవుతుంది, అది ముందు తెలుసుకుంటే దానికి ఇంత సమయం అని పడుతుంది, అప్పుడు అది చేసుకోవచ్చు. సార్, మరి మిమ్మల్ని డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకునేవారు మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు, ఆ వివరాలు తెలియజేస్తారా? మా సొంతూరు దేవిశెట్టిపల్లె అని తమిళనాడులో కర్ణాటక బెంగళూరుకి 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మేము ఇక్కడ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళే ఆఫీస్ అంతా ఇచ్చినారు కాబట్టి ఇప్పటికీ ఇక్కడ దొరుకుతాము. బట్ మా నంబర్స్ దాంట్లో డిస్ప్లే అవుతున్నాయి కదా, అక్కడ వచ్చి కలుసుకోవచ్చు. బెంగళూరులో కానీ లేదా హొసూరులో కానీ డైరెక్ట్గా కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. అంటే దూర ప్రాంతంలో ఉండేవాళ్ళు రావడం కుదరదు కాబట్టి. అవును, డెఫినెట్గా చెప్తామండి అది. సార్, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు నిహంతక దశకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. థ్యాంక్స్. చూశారు కదండి, ఇది ఇవాళ ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ ప్రత్యేక కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరి మీరు కనుక సార్ని డైరెక్ట్గా కలిసి మీ జాతకపరమైన సమస్యలకు సమాధానాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్స్కు సంప్రదించవచ్చు. ఇది ఇవాళ కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.